హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి వీడియో. ఏమనుకోకండి, హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉంటే గమ్ముగా రెస్ట్ తీసుకున్నాను, అంతేగాని ఇంకేం లేదండి. బట్టలు చూడండి, ఎన్ని ఎండాకాలం వచ్చేసింది కదా, ఎన్ని బట్టలు పడుతున్నాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజుకి 2-3 జతలు వదిలేస్తున్నారండి. రోజు మార్చి రోజు వాషింగ్ మిషన్ వేయాల్సి వస్తుంది. నీళ్ళు ఎట్లో 3 రోజులకు 4 రోజులకు వదులుతున్నారు. ఈ మధ్య ఎండాకాలం కదా, సరిగ్గా వదలరేమో అనుకున్నాను, కానీ వదిలిందాక కొద్దిగానే వదులుతున్నారు. వాటిల్ని పొదుపు చేసుకొని కింద ఇంట్లో వాళ్ళు సరిగ్గా వేసుకోవట్లేదు. మనకి ఇంటి పని జరుగుతోంది కదండి, నీళ్ళు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి. చాలకపోతే ట్యాంకర్లతో తోలించుకుంటున్నాము. ఆ నీళ్ళే అడ్జస్ట్ చేసుకున్నంత వరకు చేసుకొని ట్యాంకర్తో తోలించుకుంటున్నాం కాబట్టి బట్టలు ఉతకడం ఇబ్బంది అనిపించట్లేదు. ఇంకా పిల్లలు వస్తే మాత్రం ఇంకా తప్పనిసరిగా ట్యాంకర్ల మీద పూర్తిగా ఆధారపడాల్సిందేనేమో. ఇంక చిన్నపిల్లలు ఉంటే నీళ్ళు ఎక్కువ ఖర్చు అవుతాయి కదండి, అదే ఆలోచిస్తున్నాను. ఎండాకాలం కదా, అసలు ఎన్ని రోజుకు 2-3 సార్లు స్నానం చేసినా కానీ తాపం తీరడం లేదు అండి. అంత ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మండిపోతున్నట్టుంది. ఎండలు రేణిగుంటలు విపరీతంగా ఉన్నాయండి. తిరుపతి రేణిగుంట అయితే అసలు చెప్పనలేవు కాదు. టెంపరేచర్ 43-44 ఉందో ఏమో అనిపిస్తుంది నాకు. మరి ఎంత ఉందో కానీ ఇప్పుడే ఇట్లున్నాయంటే ఇంక మేలో ఇంకా అస్సలు వీలు పడదేమో. బయట అసలు తిరగలేకపోతున్నామండి. బయట బజారు పనులకు ఏదన్నా వెళ్ళాలంటే కూడా కుదరట్లేదు, అలా ఉంది పరిస్థితి. పాపం మా ఇంట్లో ఉండేవాళ్ళు మనం ఇన్ని ఆలోచిస్తుంటే బయట మేస్త్రి పనులు చేసేవాళ్ళు, కూలీ పనులకు పోయేవాళ్ళు, వాళ్ళందరూ ఎండల్లో ఉండి పనులు చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా చేతులు జోడించి నమస్కారం చేయాలండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కదా, మనమేం ఇంట్లో కూర్చొని ఇలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాము. వాళ్ళు ఆ ఎండల్లోనే పని చేస్తున్నారు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు. తిరుగుతుంటే నాకు వాళ్ళని చూస్తుంటే వీళ్ళన్ని కష్టాలకు ఆరితేరిపోయినట్టున్నారు కదా అనిపిస్తుంది. బట్టలు కొద్దిసేపు మడిచానండి, అదిగోండి ఆయిల్ పెడుతున్నాను జుట్టుకి. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారండి, జుట్టుకి ఏం పెడతావు, ఒకసారి వీడియో చెయ్యి అని. ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నానండి, మళ్ళా చెయ్యి అంట అంటే చేస్తున్నాను. కొద్దిగా చిన్న బిట్టు పెడుతున్నాను. ఇది ఆల్మండ్ ఆయిల్ అండి నేను పెట్టుకునేది. అంతకుముందు కొబ్బరి నూనె పెట్టేదాన్ని, పారాచూట్ ఆయిల్. అప్పుడు వారానికి 2-3 సార్లు కూడా తలస్నానం చేసేదాన్ని అండి. కాకపోతే ఇప్పుడు సైనస్ ఉండేదాని వల్ల డాక్టర్లు 10 రోజులకు ఒకసారి పోసుకున్నా పర్వాలేదమ్మా, తలస్నానం తగ్గించు అన్నారు. ఆ కారణంగా నేను తలస్నానం 10 రోజులకు ఒకసారి అలాగ చేస్తూ ఉంటానండి. అయినా సరే జుట్టు విపరీతంగా పెరుగుతుందండి. నేను తినే తిండి అంతా కూడా ఈ జుట్టుకే పోతుందో ఏమో అనిపించి ఎంతగా ఉంటుంది. నాకైతే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు, అంటే పెళ్లి వయసు వచ్చేంత వరకు కూడా పిల్లలకి నాకు జుట్టు విపరీతంగా పొడవుగా ఉండేదండి. మరి వెన్నెముక ప్రాబ్లం ఎక్కువైనప్పటి నుంచి కొద్ది కొద్దిగా అంతా కట్ చేస్తూ వచ్చేసాను. ఇంకా పోనీటైల్ కంటే కొంచెం పొడుగుంటుందండి జుట్టు, అంతే నాకు. కాకపోతే లావుగా ఉంటుందండి జుట్టు. అది ఎంత మందులు ఎక్కువ రియాక్షన్ ఏదన్నా వచ్చిందంటే జుట్టు రాలిపోతుంది. మళ్ళా ఆ సంవత్సరం లోపు మళ్ళీ ఒత్తుగా వచ్చేస్తుందండి జుట్టు. అదే నా మందులు నా తిండి ఈ ఎంట్రుకలకే పోతుందా అనిపిస్తుంది. జుట్టు అయితే బాగా పెరుగుతుందండి నాకు. కాకపోతే దాన్ని సంరక్షించుకోవడం శ్రద్ధ తగ్గిపోయింది నాకు. అప్పుడైతే చెప్పాను కదా తలస్నానాలు చేసేదాన్ని, జుట్టుకి కొబ్బరి నూనె రాసేదాన్ని, తలస్నానానికి సీకాయ వాడేదాన్ని అండి అప్పుడు. ఇప్పుడైతే ప్యాంటీన్ షాంపూ వాడుతున్నాను. ఇది ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె ఆపేసి ఆల్మండ్ ఆయిల్ వాడుతున్నానండి. ఎందుకంటే కొబ్బరి నూనె పెట్టుకొని పడుకుంటే పడకలంతా స్మెల్ వచ్చేస్తున్నాయి. ఎక్కువసేపు పడుకుంటాను కదా నేను వెన్నెముక ప్రాబ్లంతో, అందుకని పడకలంతా స్మెల్ వచ్చేస్తున్నాయి. ఇదైతే బ్యాడ్ స్మెల్ ఉండదు కదా అనేసి ఇది వాడుతున్నాను. అయినా ఇది కూడా సెట్ అవుతుందో అవదో అనుకున్నా బాగా సెట్ అయిపోయిందండి. అయితే అన్నిటికంటే కూడా బెస్ట్ కొబ్బరి నూనె. కాకపోతే నాలాంటి వాళ్ళకి ఇంకా స్మెల్ ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఆల్మండ్ ఆయిల్. కొబ్బరి నూనె పెట్టి బాగా మసాజ్ చేసినట్టుగా సున్నితంగా పెట్టి సున్నితంగా దూకోవాలండి జుట్టు కూడా. ఎట్లా అంటే అట్లా పెట్టి రఫ్గా లాక్కూడదు, తెగిపోతూ ఉంటుంది కదా, డెలికేట్ కదండి జుట్టు. నేనైతే మెల్లగా పెద్ద పండ్లతో ఉండే దువ్వేంత చిక్కు తీసుకుంటాను. ఇప్పుడు కూడా అలవాటేనండి, సున్నితంగా ఉంటుంది నా తల కూడా
అంటే సున్నితంగా అంటే మెత్తగా ఉన్నట్టు ఉంటుంది నా స్కిన్ కూడా. గట్టిగా లాగితే జుట్టు తెగిపోయినట్టే అయిపోతుందండి, అందుకని మెల్లగా దూకొని వేసుకుంటాను. అంతేనండి నా జుట్టు రహస్యం, ఇంకేం లేదు.